తొందరగా దగ్గర ఫుట్బోర్డ్ మీద పుట్టిన విధవ ఏకవయ్యా. ఏవయ్యా పెద్దయినా, ఇవే ఉన్నా తిరుపతి మెట్ల బస్సే కదా, తొందరగా ఎక్కిచావు. ఏమయ్యా ఎక్కి దున్నపోతులు అలాగే నుంచున్నావు, పో ఎక్కడగా. ఒక పంచా కుట్టి ఇవ్వండి. నువ్వెక్కడికి? పంజా కొట్టివ్వండి. 3 రూపాయలు ఇదిగో. ఇంకెవరు టికెట్లు తీసుకోవాలి, తీసుకుని చావండియ్యా, ఊరికే విసిగించకండి. 5 రూపాయలు ఇచ్చాను, 3 రూపాయలేగా టికెట్, మిగతా 2 రూపాయలు ఇవ్వండి. ఇంత కరెక్ట్ గా లెక్కలు అడిగేవాడివి, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే చిల్లర కరెక్ట్ గా తేవాలి. మేమేమన్నా బ్యాగ్ లో పోసుకుని తిరుగుతున్నావా? ఉండు, నెక్స్ట్ స్టాప్ లో ఇస్తాను. ముష్టోడికి వేసిన తిప్పి మోహన్ కొడతాడు. ఎవరెవరు టికెట్లు తీసుకోవాలో తీసుకుని చావండి, నేను మీ దగ్గరికి రాను. డబ్బు పాస్ చేయండి. ఆడపిల్లల ముందు పోజు కొట్టడానికి 5, 10, 50, 100 ఇస్తారు. 50 వేసులు మనకి ఇవ్వాలి. ఇతను ఇలా అరుస్తున్నాడేంటి? ఏయ్, నీకెంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ బాబు నీదేమైనా అక్కడ పాతి పెట్టాడా? బస్సులో ఎక్కగానే మీ కాళ్ళకు గమ్మొత్తుకుంటుందా? పోరా పోరంబకు, పో. ఏ డ్రైవర్, బ్రేక్ మీద కాలు పెట్టావు, ఏ త్వరగా సార్. ఎర్రగడ్డ ఒకటి ఉండి పైకి ఎక్కి తగలాడు. బస్సు నుంచి జారిపడి నా ప్రాణం తీక. ఎవర్రా అది ఫ్రంట్ నుంచి నా గాడిద? అలాగే దూకి చావు. నీలాంటి దేశానికే దండగ. ఇంకెవరికి టికెట్లు? నాకు ఇవ్వాల్సిన చెల్లరేది? ఓసారి చెప్తే అర్థం కదా నీకు. మేమేమన్నా ఇంట్లోంచి వచ్చేసి తీసుకొస్తామా? ఊరికే నాస దిగేటప్పుడు ఇస్తాను. వచ్చేసాడు చావుగిరాకి. ఇంకెవరా టికెట్లు తీసుకుని చావండి. అమీర్పేట ఒకటి. ఏంటి రోజు ఎందుకు వెళ్తావు లేట్ గా? వెళ్తున్నావు ఇంట్లో కొంచెం పని ఉండి. ఎక్కడ లేదేంటి? దానికి పెళ్లి కుదిరింది. తొందరగా దిగండాయ్యా. దిగుతున్నాను మామా. వస్తా మామా. ఇవాళ దిగుతావా రేపా? దిగుతున్నాం కదయ్యా. దిగరా రే మోహన్ చూడు. నెక్స్ట్ స్టాపింగ్ లో దిగాల్సిన వాళ్ళంతా లేచి చావండాయ్యా. అయ్యో నా స్టాప్ వచ్చేస్తుంది, నా 2 రూపాయలు ఇవ్వండి. నువ్వు కరెక్ట్ గా ఇవ్వాల్సిన 3 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చి నువ్వు ఇచ్చిన 5 రూపాయలు తీసుకుపో. పెద్ద 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. దిగేటప్పుడు ఇస్తానని చెప్పావు కదా, ఇవ్వచ్చు కదా. అది రిజర్వ్ బ్యాంక్ లో సేఫ్ గా ఉంది. ఇలా ఒక్కో టికెట్ కి 2 రూపాయలు తీసుకుంటే అది పెద్ద దోపిడీ కిందకి వస్తుంది తెలుసా. 2 రూపాయలు నేను తీసుకుని పంజాబ్ గుట్లో ఓ బంగ్లాను, బంజారా హిల్స్ లో బంగ్లా కడుతున్నాను. నువ్వు వచ్చి గ్రో ప్రదేశానికి మింగిచావు, ప్రాణం తీస్తావు. నా డబ్బు మీ దగ్గర పెట్టుకుని ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకేమైనా చెవుడా? చిల్లర లేదు అని గాడిలాగా అరుస్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? పోవయ్యా అవతలకి ముసలి పీలుగా. నాకు ఇవ్వాల్సిన చిల్లర ఇవ్వకపోగా మర్యాద లేకుండా మాట్లాడతారు. నీకేంటి మర్యాద? నా బ్యాగ్ తెరిచి చూపించి ఇదిగో చూడండి పెద్ద, అయినా నా దగ్గర చిల్లర లేదు అని నీకు ప్రూవ్ చేయాలంటావా? పెన్షన్ తీసుకుంటూ నువ్వు టెన్షన్ లేకుండా ఉన్నావు. నువ్వు పెట్టే టెన్షన్ తో పెన్షన్ తీసుకునే వయసు దాకా నేను బతుకుతానో లేదో తెలియడం లేదు. ఆటోలోనో ట్యాక్సీలోనో ఎక్కితే వాడు ఎక్స్ట్రాగా 5 ఇవ్వు 10 ఇవ్వు అని అడిగితే నోరు ముసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతారు. మమ్మల్ని చూస్తే మాత్రం మీకు అలుసు. ఏం చేస్తాం ఇలా అందరికి 1 రూపాయి 2 రూపాయలు లెక్క చూసి కరెక్ట్ గా ఇచ్చి పంపించాలంటే డ్యూటీకి వచ్చే ముందు ఏదైనా దర్గా ఉందో గుడి ముందో మేము ముష్టెత్తుకోవాలి. ఏం బతుకురా ఇది? ఏమిటయ్యా చిల్లర ఇవ్వండి. దిగవయ్య కిందకే. మీరు చిల్లర ఇవ్వకుంటే నేను దిగనంతే. దిక్కో, నెక్స్ట్ స్టాపింగ్ లో చెకింగ్ వస్తారు, పట్టుకుంటే 500 కట్టు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం కిందకి దిగండి. నేను ఈయన దగ్గర 2 రూపాయలు తీసుకునే కిందకి దిగుతాను. అందుకే చెప్తున్నానండి, కొంచెం కిందకి దిగండి. చెప్తున్నాడుగా దిగవయ్య. లేదు, నా 2 రూపాయలు నేనిస్తాను రండి. అది మీరెందుకు సార్ ఇవ్వడం? అది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వండి. కర్మ ప్రభు ఇస్తానంటాడు కదా, దిగి తీసుకోవయ్యా. నువ్వు ఇచ్చేవయ్యా. నాకెప్పుడు మీరిస్తారు? కానీ ఒక్కొక్కరి దగ్గర ఇలా చేస్తున్నారే, వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి. అందుకే చెప్తున్నాను, మీరు రండి కిందకి రండి, చెప్తాను. ఎంత దారుణం అబ్బా. ఏంటి అబ్బా ఈ 2 రూపాయలే నువ్వు పోయేటప్పుడు తీసుకుపోతావా? నోరు ముసుకుని పోవాయా? ఎంత పొగరు, దీని గురించి తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలి. డిపో ఈ పక్కనే ఉంది, వెళ్లి కంప్లైంట్ ఇవ్వు. వయసు అయిపోయి ఇంట్లో మూలన పడి ఉండకుండా సంచి పట్టుకుని మరీ వచ్చేసాడు మోహన్ చూడు. విన్నారా? హలో. ఏంటి పోరంబోకు ల్యాండ్కి రేపు పట్టా వేసేద్దామా సార్? 23/2/2012 ఉదయం 10:30 విశ్వనాథ్ అనే వ్యక్తి మీకు 5 రూపాయలు ఇచ్చి 3 రూపాయలు టికెట్కు పోను, మిగిలిన 2 రూపాయలు ఇమ్మని అడిగారు. దానికి మీరు నెక్స్ట్ స్టాపింగ్ లో ఇస్తాను, దిగేటప్పుడు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. చిల్లరుంటే ఇవ్వకుండా ఉంటానా సార్? డ్యూటీకి వచ్చేవారే మీకు అవసరమైన చిల్లర తెచ్చుకోవాలి సార్. బస్సులో వచ్చే వాళ్ళందరూ ఎలా చిల్లర తెచ్చుకోగలరు చెప్పండి. అది మాత్రమే కాకుండా పబ్లిక్ ప్లేస్ లో ఆ పెద్దాయిని పట్టుకుని చావు గిరాకి పోరంబోకని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో ఉద్యోగంలో చేరేటప్పుడు మీ పై అధికారులు మీకు నేర్పించలేదా? అది నేర్పించారు సార్. మరెందుకని ఆ పెద్దాయిని నోటుకొచ్చినట్టల్లా తిట్టి అలా అవమానించారు? అది యువరానా
తర్వాత డిపో అధికారి రాజారావు గారిని విచారించవలసిందిగా కోరుకుంటున్నాను. డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు. మీరే కదా డిపో అధికారి? అవును సార్. దీనికి మీరేమంటారు? చిల్లరతనంగా అడిగే వాటికి నేను సమాధానం చెప్పను సార్. ఐ ఆమ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సార్. లేదు సార్, మీరు సమాధానం చెప్పి తీరాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి సార్? నిర్వహణ. మీ నిర్వహణ కిందగా ఈయన పనిచేస్తున్నారు? అవును సార్. మీ నిర్వహణ సరిగ్గా ఉండుంటే కండక్టర్లు కంట్రోల్లో ఉండేవారు, ఇటువంటి తప్పులు జరిగేవి కాదు. మీ నిర్లక్షణ ధోరణి వల్ల కండక్టర్లు డ్రైవర్లు ప్రజల్ని మర్యాద లేకుండా మాట్లాడడం, స్టాప్ లో ఆకుండా వెళ్లిపోవడం, భయపెట్టే విధంగా బండి డ్రైవ్ చేయడం, బస్సులో ఎక్కువ మంది లేకపోయినా కండక్టర్ కూర్చునే టికెట్లు అడగడం, ఇటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనంతటికీ నిర్వహణాధికారైన మీరే బాధ్యులు. కరెక్ట్ యోరాన. ఒక రిటైర్డ్ టీచర్ని, అంతకుమించి ఒక ఆస్మా పేషెంట్ని 2 రూపాయలు ఇవ్వకుండా మోసం చేసి 3 కిలోమీటర్లు నడిపించడమే కాకుండా పబ్లిక్ ప్లేస్ లో అనరాని మాటలతో తిట్టి అవమానించినందుకు ఐపీసీ సెక్షన్ 499 హామింగ్ రెప్యుటేషన్ కింద ఆయనకు ఏర్పడిన మనోవ్యధకి, శారీరకమైన బాధకి నష్టపరిహారంగా 10,000 రూపాయలు, ఇంకా ఆయనకి ఇవ్వవలసిన 2 రూపాయలు కలిపి 10,002 రూపాయలు ఇవ్వవలసిందిగాను, ఇటువంటి తప్పులకి కారణమైనటువంటి అధికారుల మీద చర్య తీసుకోవలసిందిగాను కోరుకుంటున్నాను. ఈ కేసులో కండక్టర్ డిపో అధికారి పైన తప్పు ఉండడం చేత మేనేజ్మెంట్ వారు బాధకు గురైన శ్రీ విశ్వనాథ్ కి 10,000 రూపాయలతో పాటు ఆయన 2 రూపాయలు ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్విస్తున్నది. నిర్వహణా లోపానికి కారకులైన డిపో అధికారి రాజారావుని, ప్రయాణికులను అవమానించిన కండక్టర్ గణేష్ ని 6 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగా ఈ కోర్టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్.